హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఏంటంటే ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. వీడియోస్ పెట్టక ఒక 4-5 డేస్ అవుతుంది. సో వీడియోస్ షూట్ చేసినవి ఉన్నాయి కానీ ఇంకా నేను సండే రోజు వ్లాగ్ షూట్ చేశాను అన్నమాట. సో ఇది మీకు షేర్ చేస్తున్నాను. సో సండే రోజు ఏంటంటే స్పెషల్ సండే స్పెషల్ మా ఇంట్లో చేపల కూర చేయడం జరిగిందనమాట. సో అది కూడా తాలింపు లేకుండా పాతకాలం స్టైల్లో నేను కర్రీ చేయడం జరిగింది. చాలా చాలా యమ్మీగా ఉంది, చాలా చాలా టేస్ట్గా ఉంది. సో మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీశాను అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి మన వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సండే రోజు అన్నమాట ఇంకా వ్లాగు. ఇంకా నేను చేపల కూర మా హస్బెండ్ ఈరోజు చేపలు తెచ్చిచ్చి ఆయన ఏదో బయటికి వెళ్ళారనమాట పని ఉందని చెప్పేసి. సో ఇంకా నేను చేపల కూరకి సంబంధించిన మసాలాలు గ్రేవీలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. చేపల కూర అంటే చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. మసాలాలు చాలా చాలా రకాల మసాలాలు కావాలి కాబట్టి ఇంకా అవన్నీ తయారు చేసుకోవడమే పెద్ద పని అనమాట. సో అంటే అప్పుడు అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకొని కలుపుకోవచ్చు కానీ సో అప్పటికప్పుడు చేసుకున్న మసాలాలు అంత టేస్ట్ మనం ఎప్పుడో చేసి పెట్టుకుంటే రాదన్నమాట. సో ఇంక అందుకని నేను ఎప్పుడు చేపల కూర అయినా కానీ ఇంకా అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకొని చేపల కూర చేయడం జరుగుతుందన్నమాట. సో చేపల కూర ఈరోజు చేసిన స్టైల్లో మాత్రం చాలా చాలా బాగుంది. ఇది నేను ఫస్ట్ టైం చేశాను అన్నమాట ఇలా. సో ఎప్పుడు తాలింపు వేసి చేస్తానన్నమాట నేను. తాలింపు వేసి చేస్తే ఏంటంటే ముక్కలు అటు ఇటు కొంచెం చెదరడం, అలాగే ముక్కలు కొంచెం అంత పర్ఫెక్ట్గా ఉండకపోయేది. సో ఈరోజు నేను కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి పాతకాలం స్టైల్లో చేశాను అన్నమాట. సో చాలా బాగుంది. ఇంక ఇప్పుడు నేను అన్ని కొన్ని కొన్ని పొడులు నేను వేసాను చేపల ముక్కల మీద. సో ఇంకా తర్వాత ఇంకా ఇది ఉంది కదా ఉల్లిపాయ ఆనియన్ మాత్రం మనం గ్యాస్ స్టవ్ మీద కాలవాలన్నమాట. కాల్చి దాన్ని పేస్ట్ చేశాను అన్నమాట ఇప్పుడు. సో దీనికి కావాల్సిన మసాలాలు ఏంటంటే ధనియా పౌడర్, ధనియాలు, అలాగే మెంతులు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి ఇవన్నీ మనం డ్రై చేసి వేయించుకొని పొడి పట్టుకోవాలన్నమాట. సో ఇంకా అవి ఆ పొడులు కలిపాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లిపాయ పేస్ట్, తర్వాత ఇంకా ఆనియన్ ఉల్లిగడ్డ మనం గ్యాస్ స్టవ్ మీద కాలుస్తాం కదా, సో అది కూడా పేస్ట్ చేసేసి మిక్సీలో. సో ఇవన్నీ పట్టేయాలన్నమాట ముక్కలకి. సో మసాలాల వల్లనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సో చేపల కూర అంటే కొంచెం నీసు ఉంటుంది కదా, సో ఆ నీసును మొత్తం తీసేసి కర్రీ టేస్టీగా రావాలంటే మాత్రం మసాలాలు మెయిన్గా అన్నమాట. సో ఉప్పు కారం మసాలాలు ఫస్ట్ పట్టించాను, తర్వాత ఉప్పు కారం. ఉప్పు కారం అయితే మనం ఫస్ట్ కారం ఉప్పు పట్టియాలి. సో మళ్ళీ తర్వాత సరిపోకుంటే కూడా మనం చూసుకొని వేసుకోవచ్చు అన్నమాట కర్రీ ఉడికేటప్పుడు. సో అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసాను ఉప్పు కారం. ఇంక ఇవన్నీ పట్టించి మ్యారినేట్ చేయాలన్నమాట. సో మనకు వీలైనంత వరకు 1 అవర్ అయితే 1 అవరు, లేదంటే 1/2 అవరు, ఎంతసేపు అయినా మనం మ్యారినేట్ చేసేదాన్ని బట్టి దీని టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. ఆ ముక్కలకు ఉప్పు కారం ఇవన్నీ పడతాయి కాబట్టి. సో ఇంకా నేను ఆయిల్ వేసేస్తున్నా. సో నేను ఈరోజు తాలింపు వేయట్లేదు కాబట్టి ఇంకా ఆయిల్ కూడా వేసి కలుపుతున్నా అన్నమాట. ఆయిల్ వేసి ఇంకా ఇవన్నీ ఆయిల్ మనకి ఈ చేపల కూర ఏంటంటే ఆయిల్ అయినా ఉప్పు అయినా కారమైనా కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఉప్పు కారం లేకుండా తక్కువ వేసుకొని ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటే అస్సలు బాగుండదు, చేపల కూర టేస్ట్ రాదన్నమాట. సో వీటికి కొంచెం ఆయిల్ ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుంది అన్నమాట. సో ఇంక ఇవన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలు కదా ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి దీన్ని ఉప్పు కారం మనం అప్లై చేయాలి. ఈ మసాలాలు అన్నీ కూడా అప్లై చేయాలి, లేదంటే అంటుకున్న దానికే అంటుకొని ఉంటాయి కాబట్టి కొంచెం చూసి అన్ని ముక్కలకు అంటుకునే లేదా అని చెప్పేసి మనం కలుపుకోవాలి. సో కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది చికెన్ లాగా మనం మొత్తం కలిపినామంటే ముళ్ళులు ఉంటాయి చేతికి గుచ్చుకుంటాయి కదా. సో కొంచెం చూసుకుంటూ ఒక్కొక్క ముక్కని మనం ఇవన్నీ అప్లై చేసుకుంటూ సర్దుకోవాలన్నమాట.
సో చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఇంత టేస్ట్ వస్తుంది కర్రీ అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అంత బాగుంది. సో ఇంకా అవన్నీ నేను ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టానన్నమాట. ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, అసలు ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఎందుకంటే చేప ఆల్రెడీ స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కలిపి ఒక 1 అవర్ పాటు మనం పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. పక్కన మూత పెట్టేసి ఈ చేపల కూర అంత టేస్ట్ దేనికి రాదన్నమాట. సో మనం న్యాచురల్ చేపలు దొరికితే మాత్రం చాలా న్యాచురల్గా వండుకుంటే దీనంత హెల్దీ కూడా ఇంకొకటి ఉండదు అనుకుంటా నేను, నాకు తెలిసి అయితే. సో మటన్ చికెన్ వీటన్నిటి మీద ఈ చేప కర్రీ చాలా మంచిది. సో పిల్లలకు కూడా చాలా చాలా మంచిది అన్నమాట. సో ఇది కండ్లకు కానీ అలాగే దీంట్లో కొవ్వు శాతం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మటన్ చికెన్తో పోల్చుకుంటే ఇది బెటర్ అన్నమాట. ఇంకా అవన్నీ నేను కలిపి రెడీగా పెట్టుకున్నాను, ఇంకా పక్కకు పెట్టేశాను. సో ఇంకా చింతపులుసు కూడా రెడీగా పెట్టాను అన్నమాట. సో ఇంకా 1 అవర్ తర్వాత విషయం ఇది. సో ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరుస్తున్నాను అన్నమాట బాండీలో, ఎందుకంటే ఉడికించాలి కదా అని చెప్పేసి. సో చాలా లేట్ అయిపోయింది మసాలాలు తయారు చేసుకోవడం, అలాగే ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అంటే కొంచెం లేటే అవుతుంది కదా. సో ఇంట్లో పనులు కూడా ఉంటాయి, సండే అంటేనే లేటుగా లేస్తాం. అందులో ఇంకా మధ్యాహ్నం కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా లేటే అయింది. కానీ కర్రీ ఉడకడం చాలా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. సో మనకి 1/2 అవర్ లేదా 40 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. నేను సిమ్లో పెట్టి చేశాను. సో హైలో పెడితే మళ్ళా బాగుండదు అన్నమాట, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మసాలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మంటని మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వండుకోవాలన్నమాట. సో ఇంకా ఇవి చింతపులుసు పోస్తున్నాను నేను. చింతపులుసు మనకి ఎంతైతే ముక్కలకు జరిపోను మనం ఏం పోసుకోవాలన్నమాట. చింతపండును వేసుకొని పులుసు రెడీ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ మరీ పుల్లగైనా బాగుండదు, మరీ తక్కువైనా బాగుండదు, కొంచెం చూసి వేసుకోవాలి. సో మనం చేస్తూనే ఉంటాం కాబట్టి మనకు అర్థమైపోతుంది ఎంత క్వాంటిటీ అయితే బాగుంటుంది ఏంది అని చెప్పేసి. సో ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది అదురుతుంది కాబట్టి పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అన్నమాట నేను. కరివేపాకు వేస్తే చేపల కూర టేస్టే వేరు, అసలు నిజంగా చాలా బాగుంటుంది. సో కొంతమంది అయితే ఇవేం వేయరు పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ, ఎందుకంటే న్యాచురల్గా పాతకాలం వాళ్ళు ఇవన్నీ వేసి వండరు కాబట్టి వాళ్ళు న్యాచురల్గా వండుకుంటారు అన్నమాట. సో బాగానే ఉంటుంది, ఇవి వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు అందరు వేస్తున్నారులేండి. సో ఇంక ఇవన్నీ కలిపి పెట్టేసి నేను స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాను. సో ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తాను అన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత విషయం ఇది. సో ఇంక చేపల కూర అప్పుడే ఉడకడం స్టార్ట్ అయిందన్నమాట. సో నేను ఉప్పు చూశాను, ఉప్పు సరిపోయేటట్టు లేదని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను అన్నమాట. ప్రతి వారం చికెను మటను తెచ్చుకోవడం అవుతుందన్నమాట. సో ఇంకా చేపల కూర, చేపలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మా హస్బెండ్ చేపలు తెచ్చిచ్చి తనకు ఏదో పని ఉంటే బయటకు వెళ్ళాడు అన్నమాట. ఇంకా మేము చేపల కూర అన్నీ నేను పిల్లలు కలిసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా చేపల కూరని చేస్తున్నమాట. సో మా పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్, కర్రీ చేస్తున్నామంటే ఎలా చేస్తున్నావు ఏంది అని నా దగ్గరనే ఉంటారన్నమాట. సో కరెంట్ ఏమైందంటే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది, ఎందుకో మరి ఈరోజు. సో కరెంట్ ఉన్నప్పుడు తీస్తున్నా కానీ కరెంట్ పోయిందనమాట. ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత ఇంకా అప్పుడు వీడియో కనపడదు అనమాట, ఇంక అందుకనే అప్పుడు తీయలేదు. సో చేపల కూర అంటే మనం ఎట్లానే వండని. సో మసాలాలు ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండాలని కానీ న్యాచురల్గా వండుకున్నా కానీ ఆ టేస్ట్ అయితే మటన్కి చికెన్కి అస్సలు రాదు. సో మటన్ చికెన్ తినడం కూడా అంత హెల్దీ అయితే కాదు నాకు తెలిసి. సో చికెన్ ఏంటంటే ఏంటి ఇంజెక్షన్లు అవి ఇవి చేసేసి చికెన్లు చిన్న కోళ్ళు కూడా ఇంతలావు అయ్యేటట్టు వాళ్ళు ఇంజెక్షన్లు అవి ఇవి చేస్తున్నారు కాబట్టి అవి ఎంత హెల్త్కి మంచిది కాదు అంటున్నారు అన్నమాట. సో ఫైనల్గా చేపల కూర అయిపోవచ్చింది ఇంకా.
సో ఇవి మా వంటలక్క మా పాప అన్నమాట. సో ఇవన్నీ నేను వంటలక్క అంటాను, ఎందుకంటే ఎప్పుడు వంట చేసినాక నా పక్కనే ఉంటుంది అన్నమాట. ఈమె ఇంకా అన్నీ చూసి చెప్తుంది ఎట్లా ఏంది అని చెప్పేసి, ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్గా గమనిస్తుంది అన్నమాట. కర్రీ ఏదైనా చేస్తుంటే నాన్ వెజ్ చేస్తే ఇంకా మీకు ఇష్టం కాబట్టి అక్కడి నుంచి వెళ్ళదు స్టవ్ కానించి. సో ఇంకా ఆమె ఉప్పు కారం అన్నీ చెక్ చేస్తుంది. సో ఈమెకి ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏదైనా వంట చేయాలన్నా. సో నేను ఏదైనా కర్రీ స్టవ్ మీద పెట్టి నీ స్నానానికి అలా ఏటైనా పని చూసుకోవడానికి వెళ్ళినా కానీ, సో ఇంకా అన్నీ మనం అప్పగించామంటే దాని ఉప్పు కారం అన్నీ దాన్ని చూసి కరెక్ట్గా దాని దగ్గరే ఉంటుంది ఇంకా మనం వచ్చిందాక కూడా. సో అంత కేర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారనమాట. సో ఒక్కొక్కసారి అయితే బాగానే ఉంటారు, చాలా బాగుంటారు, వీళ్ళంత బాగా ఎవ్వరు ఉండరేమో అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమో దంచుడు దంచుకుంటారు, కొట్టుకుంటారు అన్నమాట. సో ఇంకేందంటే నేను సండే రోజు మా హస్బెండ్ నేను లేవకముందే వెజిటేబుల్స్ చేపలు అన్నీ తెచ్చిచ్చారనమాట. సో తెచ్చిపెట్టి తను బయటకు వెళ్ళారు. సో ఇంకా కూరగాయలు ఉన్నాయి ఇంట్లో, కొన్ని కొన్ని ఉన్నాయి, ఇంకా వంకాయ తర్వాత ఆలు టమాటా కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో. సో ఇంకా కొంచెం తెచ్చిచ్చి వెళ్ళారనమాట. ఏంటంటే క్యారెట్ మళ్ళీ టమాటా పచ్చిమిర్చి లెమన్స్ ఆకుకూరలు తెచ్చిచ్చారనమాట. సో యాక్చువల్గా మా ఇంట్లోనైతే నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ తక్కువే వాడతామన్నమాట. సో ఇంక చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారో. నేను ఎంతో ఇష్టపడి తీసుకున్న సోఫా అండి ఇది, ఎంత ఇష్టంగా తీసుకున్నానో. సో దాని రూపురేఖలు లేకుండా అయిపోయినాయి అన్నమాట. సో ఇంక దాని మీదనే ఎగరడం, దాని మీదనే ఆడడం, దాని మీదనే తినడం, దాని మీదనే పండడం, ఇంకా వీళ్ళ లైఫ్ వీళ్ళ డే అంతా సోఫాకే అంటుకొని ఉంటుంది అన్నమాట. సో చూడండి ఎట్లా చేసిర్రో, మొత్తం దాంట్లో ఉన్న స్పాంజి తీసి పడేసి దాన్ని అటు ఇటు దాని మీద కొట్టుకోవడం ఎగరడం ఎట్లా చేస్తారంటే అట్లా చేస్తారు అసలు. సో ఈ సోఫా అయితే ఫైనల్గా చాలా ఖరాబ్ అయిపోయింది. సో ఇంకా దీన్ని రిపేర్ చేయించాలి. రిపేర్ చేయించాలంటే చాలా దూరం అన్నమాట, కస్టమర్స్ ఇప్పుడు రావట్లేదు కదా ఎవరైనా ఇంటికి వచ్చి చేసిపోవాలన్నమాట దీన్ని. సో నా పెళ్ళిలో ఎక్కడో ఉంది ఇది, అక్కడ తీసుకున్నాం అన్నమాట. సో ఫోన్ చేస్తే వాళ్ళు ఇంక ఇప్పుడు వచ్చే పరిస్థితి లేస్తారన్నారనమాట. సో ఇంక ఎప్పుడైతుందో ఈ సోఫా రిపేరు. ఇంకా కొట్టుకుంటుంటారు, ఒకటే కొట్టుకుంటుంటారు. సో ఒక 2 ఇయర్స్ నుంచి పడుతున్న బాధే ఇది, ఎందుకంటే అస్తమానం ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఇంకా చూడండి ఒకటే కొట్టుకోవడం, వీళ్ళు ఏడుస్తారు మళ్ళీ ఎవరికి చెప్పాలో అర్థం కాదు, నాకు ఏడుపు వస్తుంది అన్నమాట. పిచ్చ పిచ్చ కొట్టుకుంటారు, మళ్ళీ ఈమెకి చెప్తే ఈమె ఆమెనే సపోర్ట్ చేస్తున్నాడు, ఆమెకు చెప్తే ఈమెనే సపోర్ట్ చేసుకుంటున్నాం అంటది. అమ్మ పెద్ద తలకాయ నొప్పి అన్నమాట వీళ్ళతోని. మళ్ళీ నేను ఉన్నంతసేపు అయితే కొట్టుకోరు కానీ మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇవి వచ్చేసి మ్యాంగోస్, ఇవి చెట్టుకాయలు అనమాట, చాలా బాగున్నాయి, చాలా చాలా యమ్మీ ఉన్నాయన్నమాట. సో చాలా తీసుకొస్తే కొంచెమే మిగిలినాయన్నమాట. ఫైనల్గా చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. చేపల కూర లుక్ ఇలా ఉంది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో అంత టేస్ట్ కూడా అంతకు మించి ఉందన్నమాట. సో చేపల కూర ఎప్పుడైనా అప్పటికప్పుడు తినేదానికంటే నెక్స్ట్ డే తినడమో లేదంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత తినడమో అయితే అదిరిద్ది అన్నమాట. సో అప్పుడప్పుడు మనం తినడం అంత టేస్ట్ రాదు. సో పిల్లలకి రైస్ ఇంకా అన్నం పెట్టేద్దామని చెప్పేసి గిన్నెలోకి వేస్తున్నాను అన్నమాట, సో వాళ్ళ వారికే. సో ఇక నేను ఆ వండేసరికి నాకు సరిపోయింది, నాకు తినాలనిపించదు, ఏదో తినాలనిపిస్తే ఇంకా తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా వీళ్ళకి వడ్డిస్తున్నాను అన్నమాట. సో సెరొక ముక్కేసి మధ్యాహ్నం 2 అవుతుంది టైము, ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళకి వడ్డిద్దామని చెప్పేసి సెరొక ముక్క. సో ముక్క చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఏ ముక్క కూడా చెదరలేదన్నమాట అసలుకి. సో మనం ఎట్లా చేప అంతకుముందు ఉందో అలాగే ఉంది ఉడికిన తర్వాత కూడా. సో అంత పర్ఫెక్ట్, అంత టేస్టు, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.